ఈ వీడియోలో మీరు చూడబోయే అంశము డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ. అవునండి, ఒక మంచి డిప్లొమా కోర్సు గురించి మాట్లాడుకోబోతున్నాము. పాలిటెక్నిక్లో ఉండే పాలిటెక్నిక్ డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ, వన్ ఆఫ్ ద ఇంజనీరింగ్ కోర్సు ఇది కూడా. సో 10వ తరగతి వారికి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్న కోర్సు, వన్ ఆఫ్ ద బెస్ట్ డిప్లొమా కోర్సుగా దీన్ని భావించవచ్చు. ఎందుకనగంటే ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో బాగా డిమాండ్ ఉంది. ప్రింటింగ్ టెక్నాలజీ డిప్లొమా చేసిన వారికి చాలా మంచి డిమాండ్ ఉంది, చాలా మంచి ప్యాకేజీలతో మంచి ఉద్యోగాలు లభిస్తూ ఉన్నాయి. కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, క్యాండిడేట్స్ కూడా చాలా తక్కువగా ఉంటారు. సో జాబ్ గ్యారంటీ చాలా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వన్ ఆఫ్ ద ప్రయారిటీ మీరు పాలిసెట్ రాసిన తర్వాత డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ కూడా ఇవ్వచ్చు. సో ఆ వివరాలన్నీ మనము డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. వీడియోను తప్పనిసరిగా చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశాల్లో ముఖ్యంగా ఉండేవి ప్రింటింగ్ టెక్నాలజీలో ఉన్న కోర్సులకు సంబంధించిన వివరాలు, ఆ ప్రింటింగ్ టెక్నాలజీ చేయాలంటే ఏ అర్హతలు ఉండాలి, ఫీజు ఎంత ఉంటుంది, కాలేజీ వివరాలు, కాలేజ్ డీటెయిల్, కాలేజ్ అడ్రస్తో సహా మనకి ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఏముంటాయి, దాంతోపాటు ప్రైవేట్ రంగంలో కూడా వివిధ ఉద్యోగ అవకాశాల గురించి కూడా ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాము. ఈ కోర్స్ తర్వాత ఉన్నత చదువులు ఏమేమి చేయవచ్చు, బీటెక్ కానీ బీఈ కానీ ఇంజనీరింగ్ కోర్సుల్లో ఏ చేయవచ్చు, ఇటువంటి వివరాలు కూడా ఈ వీడియోలో మనం చర్చించుకోబోతున్నాము. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో, చాలా నాలెడ్జ్ ఇచ్చే వీడియో. మీకు అవసరం లేకున్నా కనీసం ఇతర విద్యార్థులకు గైడెన్స్గా మీరు గైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది, కాబట్టి ఈ వీడియోను కంప్లీట్గా చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. దీని ద్వారా మీకు యూట్యూబ్లో విద్యా ఉద్యోగాలకు సంబంధించిన వీడియోలు వెతుక్కోకుండా ఫాస్ట్గా చూడవచ్చు. వీలైతే ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ను మీ మిత్రులకు షేర్ చేయండి. వాట్సాప్ ద్వారా కింద ఉండే షేర్ బటన్ నొక్కండి. వాట్సాప్లో మీ గ్రూప్స్ అందరికీ షేర్ చేయండి. నా పేరు శమ్స్, ఇవి నా క్వాలిఫికేషన్స్. ఏ కోర్సులకు సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా సరే కింద ఇవ్వబడిన కామెంట్ బాక్స్లో అడగవచ్చు, తప్పకుండా అడగండి. మోస్ట్ వెల్కమ్. సో వీడియోకు స్వాగతం పలుకుతూ, డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ అనుకున్నాం కదా, సో ఈ కోర్సుకు సంబంధించిన వివరాలు ముందుగా, ఏ 3 ఇయర్ డిప్లొమా కోర్సు ఇది. అన్ని డిప్లొమా కోర్సులాగే సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అన్ని డిప్లొమాలాగే పాలిటెక్నిక్లో ఉండే వన్ ఆఫ్ ద బ్రాంచ్ అనుకున్నాము. సో డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ 3 సంవత్సరాల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు, సేమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ లేదా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆయా స్టేట్ గవర్నమెంట్ ద్వారా మనకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ దీనికి అర్హతలు, ఎలిజిబిలిటీ ఏమేమి ఉండాలి, యోగ్యత ఏమేమి ఉండాలి అంటే, సింపుల్గా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, దాంతోపాటు పాలిసెట్ క్వాలిఫై ఉంటే చాలు, పాలిసెట్లో మంచి ర్యాంక్ ఉంటే బెటర్. ఒకవేళ కౌన్సిలింగ్ను బట్టి క్వాలిఫై ఉన్నా సరిపోతుంది. సో ఎస్ఎస్సి పాస్ ప్లస్ పాలిసెట్ క్వాలిఫైడ్ ఉండాలి. పాలిసెట్లో ర్యాంక్ వచ్చి ఉంటే సీట్ గ్యారంటీగా దొరకవచ్చు, లేదన్నా క్వాలిఫై కూడా అయి ఉన్న వాళ్ళకు కూడా చాలామందికి దొరుకుతుంది ఆయా కేటగిరీలను బట్టి. సో ముఖ్యమైన అర్హతలు 10th క్లాస్ పాస్ ప్లస్ పాలిసెట్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసి ఉండాలి కంపల్సరీ. నెక్స్ట్ వన్, కాలేజీ ఎక్కడుంది ఈ కోర్సు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రింటింగ్ టెక్నాలజీ సికింద్రాబాద్. ఏదో ఒక ప్రైవేట్ సంస్థ గురించి, ప్రైవేట్ కాలేజ్ గురించి మనం మాట్లాడుకోవడం లేదు. ఎటువంటి ప్రమోషన్ కూడా మనం ఆయా సంస్థల ద్వారా నిర్వహించడం లేదు, కాబట్టి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రింటింగ్ టెక్నాలజీ సికింద్రాబాద్ గవర్నమెంట్ ద్వారా ఏర్పాటు చేయబడ్డ ఒక పాలిటెక్నిక్ కళాశాల సికింద్రాబాద్లో ఉంది. సో ప్రభుత్వ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన వివరాలని మనం మాట్లాడుకోబోతున్నాము. ప్రైవేట్ సెక్టార్లో, ఇండియా లెవెల్లో ఇతర కొన్ని పాలిటెక్నిక్లో మాత్రమే ఉంది, స్పెషల్లీ తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రింటింగ్ టెక్నాలజీ. దీంట్లో ప్రింటింగ్ టెక్నాలజీకి సంబంధించిన స్పెషాలిటీ డిప్లొమా ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి పాలిటెక్నిక్, చాలా పెద్ద పాలిటెక్నిక్, దాదాపు 14 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో ఉంటుంది. బిల్డింగ్స్, ల్యాబొరేటరీ ఫెసిలిటీ అవన్నీ డీటెయిల్గా మనం చర్చించుకోవడం లేదు. సో ఇన్స్టిట్యూషన్ టైప్ కో ఎడ్యుకేషన్, బాయ్స్ గర్ల్స్ ఎవరైనా చేయొచ్చు, చాలా బాగా ఉంటుంది. సో ప్రింటింగ్ టెక్నాలజీ చాలామంది గర్ల్స్ భయపడతారు, కానీ చాలా మంచి జాబ్ సోర్సెస్ ఉన్న కోర్సు, ఇమీడియట్ జాబ్ సోర్స్ ఉంటుంది, కాబట్టి గర్ల్స్ కూడా చాలామంది ప్రజెంట్గా చేస్తూ ఉన్నారు. సో మీరు కూడా ట్రై చేయండి. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 120 సీట్స్ మాత్రమే ఉంటాయి. తప్పకుండా మనం వన్ ఆఫ్ ద ఆప్షన్గా పాలిసెట్లో ఈ ఆప్షన్ను పెట్టుకోవచ్చు. ఫీజు వచ్చేసి
ప్రింటింగ్ టెక్నాలజీ సంబంధించిన ఫీజు ఒకసారి చూడండి. ఇక్కడ ట్యూషన్ ఫీజు 2000, అదర్ ఫీజెస్ 1800. టోటల్గా మనం ఫీజ్ పే చేయాల్సిన ఫీజు 3800 మాత్రమే. అంటే ఒక ఎల్కేజీ నర్సరీ అబ్బాయిల కన్నా చాలా తక్కువ ఫీజు మనము ఈ ప్రింటింగ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ డిప్లొమా పే చేస్తున్నాం. టోటల్ ఫీజ్ ఈజ్ 3800, 3800 రూపాయలు మాత్రమే ఉంటుంది. దాంతోపాటు అన్ని రకాల ప్రభుత్వ స్కాలర్షిప్స్ కానీ అవి కానీ రీఇంబర్స్మెంట్ కానీ ఇటువంటివి కూడా మనకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ ఆప్షన్ను ప్రయత్నించవచ్చు. అతి ముఖ్యమైనది ప్రింటింగ్ టెక్నాలజీ తర్వాత ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి అది ముందుగా తెలుసుకోవాలి మనం. కాబట్టి ఉద్యోగ అవకాశాల గురించి, ఉపాధి అవకాశాల గురించి మనం మాట్లాడుకుందాము. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎవరైనా సరే ప్రింటింగ్ టెక్నాలజీ డిప్లొమాలో చేరబోతున్నారు అంటే ఫ్యూచర్లో వారికి ఎలాంటి సోర్సెస్ ఉంటాయి దాని గురించి మనము మాట్లాడుకుందాం. ముఖ్యమైన స్కోప్స్లో ప్రింట్ మీడియా అనేది మీడియా యొక్క పురాతన రూపం. ప్రాచీన కాలం నుండి ప్రింట్ మీడియా అనేది బాగా డెవలప్ అవుతూ వస్తుంది, నేటికి కూడా అది పెరుగుతుంది. ఇంత టెక్నాలజీ పెరిగినా సరే సెల్ ఫోన్స్, ట్యాబ్లెట్ ఫోన్స్ అటువంటివి వచ్చినా సరే కంపల్సరీ నేటికి కూడా రూపం మారుతున్న దాదాపు 4000 న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ రిజిస్టర్ ఉన్నాయి భారతదేశంలో. ఒక భారతదేశానికి సంబంధించి 4000 న్యూస్ పేపర్స్ మరియు మ్యాగజైన్స్ రిజిస్టర్డ్ ఉన్నాయి. దాంతోపాటు ప్రతి జిల్లాలో వాటికి సంబంధించిన యూనిట్స్, జిల్లా ఎడిషన్స్ ఇటువంటివి కూడా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వన్, ప్రతిరోజు ఎంప్లాయ్మెంట్ అవకాశాలు పెరుగుతూనే ఉన్నాయి ప్రింటింగ్ టెక్నాలజీలో. స్పెషల్లీ ప్రింటింగ్ ఇంజనీర్స్ అవసరము చాలా ఉంది భారతదేశంలో. ప్రింటింగ్ ఇంజనీర్స్ జాబ్ సోర్సెస్ కూడా ప్రింటింగ్ ప్రొఫెషనల్స్ కొరకు భారీ ఓపెనింగ్స్ వస్తూ ఉన్నాయి. సో ప్రింటింగ్ టెక్నీషియన్ వేరు, ప్రింటింగ్ ఇంజనీర్ వేరు. కాబట్టి పాలిటెక్నిక్ డిప్లొమా చాలా బాగుంటుంది, అది కూడా ప్రింటింగ్లో. స్పెషల్లీ ఏ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి డీటెయిల్గా మనం ఇప్పుడు చూద్దాం. ఇంతవరకు అనుకున్నట్లు 4000 న్యూస్ పేపర్స్ మ్యాగజైన్స్లో కంపల్సరీ ప్రింటింగ్ ప్రొఫెషనల్స్ అవసరమవుతూ ఉంటారు. నెక్స్ట్ వన్, ప్రింటింగ్ టెక్నాలజీస్ ఉద్యోగాల కోసము అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ చాలా ఉన్నాయి భారతదేశంలో. పెద్ద పెద్ద సిటీస్లో, మెట్రోపాలిటన్ సిటీస్లో, దాంతోపాటు భారతదేశంలో ఉండే అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ మధ్య కాలంలో అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ చాలా ఏర్పాటు అవుతున్నాయి. వాటి యొక్క మార్కెటింగ్ సంబంధించి, వారి యొక్క అడ్వర్టైజర్లకు సంబంధించి ప్రింటింగ్ టెక్నాలజిస్ట్ కంపల్సరీ అవసరము. నెక్స్ట్, దాంతోపాటు గవర్నమెంట్ జాబ్స్ కూడా చాలా ఉంటాయి. ఇక్కడ మనం చూడవచ్చు సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్లు ఉంటాయి, అకాడమీ ప్రింటింగ్ ప్రెస్లు ఉంటాయి. దాంతోపాటు పార్లమెంట్ కానీ అసెంబ్లీకి సంబంధించిన ప్రింటింగ్ విభాగాలు కూడా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము రెండు డిపార్ట్మెంట్స్లో, ఏదైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన రెండు ఆర్గనైజేషన్స్, రెండు డిపార్ట్మెంట్స్లో కూడా మనకు చాలా ఉద్యోగ అవకాశాలు వస్తుంటాయి. నోటిఫికేషన్స్ కూడా డైరెక్ట్గా వస్తూ ఉంటాయి. మీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే వాటికి సంబంధించిన ప్లేస్మెంట్ అవకాశాలు కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ వన్, టెక్నాలజీ కన్సల్టెంట్గా ప్రైవేట్ కమర్షియల్ ప్రెస్లో పనిచేయవచ్చు మనం. టెక్నాలజీ కన్సల్టెంట్గా ఏదో ప్రింటింగ్ మిషన్ ముందు నిలబడి ప్రింట్ చేయడం కాదు, టెక్నాలజీ కన్సల్టెంట్గా కూడా మనం కమర్షియల్ ప్రెసెస్లో పనిచేయవచ్చు. దాంతోపాటు మెషిన్ మ్యానుఫ్యాక్చరర్స్, వారి దగ్గర కూడా చాలా రకాల జాబ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింటింగ్ మెషిన్స్ కానీ, జెరాక్స్ మెషిన్స్ కానీ, ప్రింటర్స్ కానీ, చాలా రకాల ప్రింటింగ్ టైప్స్ ఉన్నాయి. ఆ మెషిన్ మ్యానుఫ్యాక్చరర్స్ వద్ద కంపల్సరీ ప్రింటింగ్ ప్రొఫెషనల్ ఒకరు అవసరమవుతుంది. కాబట్టి కంపల్సరీ మెషిన్ మ్యానుఫ్యాక్చరర్స్ వద్ద కూడా ఇలాంటి జాబ్స్ బాగా ఉంటాయి. నెక్స్ట్ వన్, ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్, ప్యాకేజింగ్ పరిశ్రమలు. నార్మల్లీ చాలామందికి తెలియదు, ప్యాకేజింగ్ పరిశ్రమల్లో కూడా ప్రింటింగ్ ప్రొఫెషనల్స్, ప్రింటింగ్ టెక్నాలజీస్, ప్రింటింగ్ ఇంజనీర్లు అవసరము చాలా ఉంటుంది. ప్రతి రకమైన ప్యాకేజ్, మన చిన్న పెన్ను ఆన్లైన్లో తెప్పించినా సరే, బయట కొనుక్కున్నా సరే కంపల్సరీ దానికి ప్యాకేజింగ్ అనేది ఉంటుంది. కిరాణా వస్తువులు కొనుక్కున్నా దానికి ప్యాకేజింగ్ ఉంటుంది, దానిపైన ప్రింటింగ్ ఉంటుంది. సో అటువంటి ప్యాకేజింగ్ ఇండస్ట్రీలో కూడా చాలా రకాల ప్రింటింగ్ ప్రొఫెషనల్స్ అవసరము. దాంతోపాటు బుక్ ప్రింటర్స్, చాలామందికి తెలుసు బుక్ ప్రింటింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రింటింగ్ టెక్నాలజీ అంటే గుర్తుకొచ్చేది మనకు బుక్ అండ్ న్యూస్ పేపర్ ప్రింటింగ్. నెక్స్ట్ వన్, ప్రింటింగ్లో ఉద్యోగ అవకాశాలు చాలా రకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్సెట్ ప్రింటింగ్లో ఉంటాయి, ఫ్లెక్సోగ్రఫీ ప్రింటింగ్, గ్రాఫిక్స్ ప్రింటింగ్, స్క్రీన్ ప్రింటింగ్, డిజిటల్ ప్రింటింగ్. ఈ మధ్య కాలంలో 3D ప్రింటింగ్ కూడా బాగా పాపులర్ కావడం జరిగింది. ఇంకా చాలా రకాల ప్రింటింగ్ మెథడ్స్ ఉన్నాయి. సో ఆయా రంగాల్లో కంపల్సరీ ఒక్కొక్క టెక్నీషియన్, ఒక్కొక్క ప్రొఫెషనల్ అవసరము. ఈ విధంగా చూసుకున్నప్పుడు ప్రతి ఇండస్ట్రీలో, ప్రతి ఆర్గనైజేషన్లో, ప్రతి సంస్థలో
చాలా వరకు పదుల సంఖ్యలో టెక్నీషియన్స్ అవసరం ఉంటుంది. సో ఈ ప్రింటింగ్ రంగంలో స్పెషల్లీ డిజిటల్ ప్రింటింగ్, 3D ప్రింటింగ్ ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతుంది, వీటిలో బాగా డిమాండ్ ఉంది. మీకు ఒకవేళ డిజిటల్ ప్రింటింగ్, 3D ప్రింటింగ్లో ప్రావీణ్యత ఉంటే లేదా దాంతోపాటు ఈ పాలిటెక్నిక్ డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ చేసుంటే 100% జాబ్ సోర్సెస్ బాగా ఉంటాయి. నెక్స్ట్ వన్, దాంతోపాటు ప్రీ ప్రెస్ సొల్యూషన్స్ ఫర్ ప్రింటింగ్ టెక్నాలజీ. ప్రింటింగ్ టెక్నాలజీ కోసము ప్రీ ప్రెస్ సొల్యూషన్స్, ఇక్కడ ప్రింటింగ్ టెక్నాలజీకి దాంతోపాటు సొల్యూషన్స్ సంబంధించిన జాబ్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఇవ్వబడిన బొమ్మలు చూస్తే మీకు అర్థమవుతుంది. సో గ్రాఫికల్ ప్రజెంటేషన్ చేయడము, ఆ కలర్ కాంబినేషన్స్ చూడడము, ప్రీ ప్రెస్ సొల్యూషన్స్, ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళడానికన్నా ముందే మనము ఆ యొక్క సొల్యూషన్స్ను ఏర్పాటు చేయడం, వాటిలో వచ్చే ఎర్రర్స్ కానీ కలర్ గ్రాఫిక్స్ కానీ సాఫ్ట్వేర్ ద్వారా యాడ్ చేయడము, యాప్స్ ద్వారా యాడ్ చేయడము, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ మీకు కోర్సులో ఉంటాయి. నెక్స్ట్ వన్ ఇస్ డిజైనింగ్ అండ్ డిజిటల్ ప్రింటింగ్. ఈ రంగంలో బాగా ప్రాముఖ్యత ఉంది, ఉద్యోగ అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. చూడవచ్చు మీరు ఇక్కడ ఇమేజెస్లో డిజైనింగ్ సంబంధించి కూడా ప్రింటింగ్ టెక్నాలజీ వారికే ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. డిజైన్ ఇంజనీరింగ్ వేరే ఉంటుంది, ఫ్యాషన్ టెక్నాలజీ వేరే ఉంటుంది, వాటితో పాటు ప్రింటింగ్ సంబంధించిన ప్రొఫెషనల్ కంపల్సరీ ఒకరు అక్కడ ఉండాల్సిందే. ఎవరైనా సరే నార్మల్గా పెన్సిల్తో డిజైన్ వేస్తే ఆ డిజైన్ను మనం కలర్ కాంబినేషన్స్తో ప్రింట్ చేయాలంటే కంపల్సరీ ప్రింటింగ్ ప్రొఫెషనల్ తప్పకుండా అవసరము. దాంతోపాటు సెక్యూరిటీ ప్రింటింగ్, దీనికి సంబంధించిన ఉద్యోగాలు ఎవ్రీ ఇయర్ మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో కానీ మిగతా మ్యాగజైన్స్లో చూస్తూ ఉంటాము. సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ద్వారా ప్రింటింగ్ కరెన్సీ బాగా జరుగుతుంది. ఏ దేశంలో అయినా సరే కరెన్సీ ముద్రణ లేదా నోట్ పేపర్స్ కానీ కాయిన్స్ కానీ ఇటువంటి ముద్రణకు సంబంధించి హైదరాబాద్లో కూడా మింట్ కార్పొరేషన్ ఉంది, ఈ విధంగా పూనాలో ఉంది. ప్రతి రాష్ట్రంలో దాదాపు సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్లు అనేవి ఉంటాయి. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన కరెన్సీస్ ప్రింట్ చేయడము, దాంతోపాటు సెక్యూరిటీ డాక్యుమెంట్స్ను కూడా ప్రింట్ చేయడము వీరి బాధ్యత. సో సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్లో గవర్నమెంట్ జాబ్స్ చాలా ఉంటాయి మనకు. నెక్స్ట్ వన్, ఎలక్ట్రానిక్ పబ్లిషింగ్. ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ ఇది. ప్రింటింగ్ టెక్నాలజీ చేసిన వారికి వీటిలో కూడా ఉద్యోగ అవకాశాలు చాలా బాగా ఉన్నాయి. ఎలక్ట్రానిక్ పబ్లిషింగ్ అంటే ఆన్లైన్లో మనకు న్యూస్ పేపర్స్ కానీ మ్యాగజైన్స్ కానీ వాటిని ప్రింట్ చేయడము, ఆటోమేటిక్గా ప్రింట్ చేయడం అంటే దాంట్లో అప్లోడ్ చేయడము, డిజైనింగ్, కలర్, నథింగ్ బట్ ప్రింటింగ్, ఫిజికల్గా ప్రింటింగ్ ఇవ్వకుండా కనీసము దాంట్లో అప్లోడ్ చేయడము. నెక్స్ట్ వన్, ప్యాకేజింగ్. ఇంతవరకు అనుకున్నట్లు ప్యాకేజింగ్ చూడవచ్చు, ప్రతి బాక్స్ పైన కంపల్సరీ ఒక ప్రింట్ ఉంటుంది. ఆ ప్రింట్ అన్ని నిర్వహించేవారు ఈ ప్రింటింగ్ ప్రొఫెషనల్స్ మాత్రమే. ఈ విధంగా చూసుకున్నప్పుడు మీ ఇంట్లో ఉండే ప్రతి చిన్న వస్తువు నుండి చాలా పెద్ద వస్తువు వరకు కూడా కంపల్సరీ ప్యాకేజింగ్ అయ్యే వస్తుంది. ప్యాకేజింగ్ రంగం భారతదేశంలో చాలా పెద్దది. ఆ ప్యాకేజింగ్ రంగంలో కొన్ని వందల మంది నిపుణులు పనిచేస్తుంటారు. సో ఆ విధంగా ప్రింటింగ్ టెక్నాలజీస్కు బాగా డిమాండ్ ఉంటుంది. నెక్స్ట్ వన్, ప్రింట్ ఫినిషింగ్ అండ్ కన్వర్టింగ్. ఇది కూడా ఒక రేర్ జాబ్ అవకాశము, చాలా డిఫరెంట్గా ఉండే జాబ్ అవకాశము. ఈ మధ్యకాలంలో చూడవచ్చు మనము 3D ప్రింటింగ్ కానీ డిజిటల్ ప్రింటింగ్ కానీ అనుకున్నాం కదా, దాన్ని ఫినిషింగ్ చేయడం, దాన్ని కన్వర్ట్ చేయడము. 3-4 రకాల మిషన్స్ ఉంటాయి. ఫినిషింగ్ మిషన్ ఇక్కడ మనం చూస్తూ ఉండేది, ఫినిషింగ్ మిషన్ ఈ గ్రాఫిక్లో మనకు కనిపించేది. నెక్స్ట్ వన్, టోటల్ క్వాలిటీ కంట్రోల్. చాలామందికి తెలుసు క్వాలిటీ కంట్రోల్ గురించి, డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో క్వాలిటీ కంట్రోలర్గా కూడా మనకు జాబ్ సోర్సెస్ బాగా ఉంటాయి ప్రింటింగ్ సంబంధించి. నెక్స్ట్, ఈ అన్ని జాబ్స్ వద్దు అనుకుంటే మనమే బాస్గా ఒక ఇండస్ట్రీని, సంస్థను నెలకొల్పాలి. ప్రింటింగ్కి సంబంధించిన పబ్లిషర్గా మారాలి, ప్రింటర్గా మారాలి అనుకున్నప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రింటింగ్కు బాగా డిమాండ్ ఉంది ఈ మధ్యకాలంలో. ప్రతి జిల్లా కేంద్రంలో కూడా మనం ప్రింటర్స్ని చూడవచ్చు, బాగా రష్ ఎక్కువగా ఉంటుంది, చాలా అవకాశాలు కూడా బాగా వస్తుంటాయి, సంపాదన కూడా బాగా ఉంటుంది. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా మనం ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఆకర్షణీయమైన జీతం ప్యాకేజీలతో విదేశాల్లో కూడా ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే అక్కడ కూడా నియామకాలు ఉంటాయి, అవకాశాలు కూడా బాగా ఉంటాయి. సో విదేశాల్లో కూడా మనము తప్పకుండా ట్రై చేయవచ్చు. నెక్స్ట్ అసలైన పాయింట్, ఇక్కడ ఈ జాబ్స్ అన్నీ మనకొద్దు, ఇంకా చదువుకోవాలి అంటే ఏ కోర్సులు చేయాలి? సో ఇంతవరకే అనుకున్నట్లు ఇది పాలిటెక్నిక్ డిప్లొమా కాబట్టి, రెగ్యులర్ పాలిటెక్నిక్ డిప్లొమా లాంటి డిప్లొమా కాబట్టి బీఈ బీటెక్లో మీరు ఏ కాలేజీలోనైనా సరే చేరవచ్చు.
మెకానికల్లో కానీ కంప్యూటర్ సైన్స్లో కానీ దీంతోపాటు చాలా రకాల బ్రాంచెస్ ఉన్నాయి. ఆయా బ్రాంచ్ల్లో మీరు కంపల్సరీ మీకు ఇష్టమైన బ్రాంచ్ల్లో బీటెక్ చేయవచ్చు, ఎంటెక్ చేయవచ్చు, ఎంఫిల్ పిహెచ్డి ఎంత ఉన్నత చదువైనా సరే చదువుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఎక్కడ చేయాలి? పాలిటెక్నిక్ సంబంధించి ప్రింటింగ్ టెక్నాలజీలో జాయిన్ కావాలంటే ఇక్కడ ఇవ్వబడిన అడ్రస్లో సంప్రదించవచ్చు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రింటింగ్ టెక్నాలజీ, సికింద్రాబాద్, ఈస్ట్ నెహ్రూ నగర్, మారేడ్పల్లి, సికింద్రాబాద్లో ఉంది. ఫోన్ నెంబర్ ఉంది. ఇక్కడ ఒకవేళ వీలైతే మీరు ఈమెయిల్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ను పొందవచ్చు. మంచిగా ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలి అనుకున్నప్పుడు ఒక్కసారి సికింద్రాబాదే కాబట్టి కాలేజ్ విజిట్ చేయండి. అక్కడ ఉండే ఫ్యాకల్టీస్ కానీ లెక్చరర్స్ని కానీ లైబ్రరీని కానీ చూడవచ్చు. వీలైతే వాటికి సంబంధించిన ఫ్యూచర్ అండ్ స్కోప్ను డీటెయిల్గా అడగండి. ఇక్కడ ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది మనకు. ఇంతవరకు చూపించిన ఈ వెబ్సైట్ పాలిటెక్నిక్ వెబ్సైట్ ఉంది కదా, పాలిటెక్నిక్ సిటీఎస్ డాట్ సిజీజీ డాట్ జీఓవీ డాట్ ఇన్, ఈ వెబ్సైట్ మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఈ వెబ్ పేజ్ వస్తుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ కోర్సెస్ సంబంధించిన వివరాలు కూడా చూడవచ్చు. నెక్స్ట్ డీటెయిల్స్, అక్కడ ఉండే ఇన్స్టిట్యూట్ సంబంధించిన పర్టికులర్స్, డీటెయిల్స్, నోటిఫికేషన్స్, అడ్మిషన్ వివరాలు, పాలిసెట్ వివరాలు అన్నీ కూడా మనకు ఈ వెబ్సైట్లో లభిస్తాయి. సో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ తెలుగు మిత్రులకు షేర్ చేయండి. వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఏ డౌట్స్ ఉన్నా సరే, ఏ కోర్సు బాగుంటుంది, ఏ క్వాలిఫికేషన్కు ఏ కోర్సు బాగుంటుంది, ఏ జాబ్ బాగుంటుంది, ఇటువంటి వివరాలన్నీ కామెంట్ బాక్స్లో అడగండి. మంచి వీడియోలు ఉద్యోగ అవకాశాలకు సంబంధించి, జాబ్స్కి సంబంధించి, కోర్సులకు సంబంధించి వీడియో చూడాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయాల్సిందే. సో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్స్ కొరకు ఈ వెబ్సైట్ను గూగుల్లో సెర్చ్ చేయవచ్చు. ఇంజనీరింగ్ జాబ్స్ స్పెషల్లీ పాలిటెక్నిక్ డిప్లొమా జాబ్స్కి సంబంధించి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఈ వెబ్సైట్లో చూడండి, ఎస్హెచ్ఏఎంఎస్హెచ్ డాట్ ఐఎన్. థ్యాంక్ యూ.